హాయ్ వెల్కమ్ టు ఆలా మీడియా ప్రశాంత్ నీల్ ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్కు పూనకాలు వస్తాయి కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ సినిమా చూసి తమ అభిమాన హీరోలను ఇంకెలా చూపిస్తాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీఆర్తో తో సినిమా చేయబోతున్నాడు బ్యాక్ టు బ్యాక్ తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేస్తుండటంతో ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా క్షణంలో వైరల్గా మారిపోతుంది ఇప్పుడు అలాంటి న్యూస్తోనే వైరల్గా మారాడు ట్రిప్లర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముప్పైవ సినిమా చేయబోతున్నాడు ఇప్పటికే ఈ పనులతో పాటు సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత మ్యాస్యూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ముప్పై ఒకటవ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు తారక్ ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేశారు ఈ సినిమాను ఊహ కందని విధంగా తెరకెక్కించబోతున్నాడట ప్రశాంత్ నీల్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో ఎన్టీఆర్ను డార్క్ మోడ్లో చూపించి ఇది ఊర మాస్ సబ్జెక్ట్ అని హింట్ ఇచ్చేశాడు దీంతో ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు ప్రజెంట్ సలార్ మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ ముప్పై ఒకటిపై ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్ వీలైతే ఈ ఇయర్ ఎండింగ్లోనే ఈ ప్రాజెక్ట్ సెట్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ను పాన్ వరల్డ్ స్టైల్లో భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది హాలీవుడ్ టార్గెట్గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారట అందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ని హాలీవుడ్ యాక్టర్స్ని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం తారక్తో చేసే సినిమా తన కెరియర్లో బెస్ట్ మూవీగా ఉండేలా నీల్ డిజైన్ చేస్తున్నాడట పైగా ట్రిపుల్ ఆర్ మూవీతో వచ్చిన క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ థర్టీ ఫస్ట్ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడట మొత్తానికి సెట్స్ పైకి వెళ్ళక ముందే నీల్ ప్లానింగ్ తెలిసి తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు